చైనాది నాసిరకపు సరుకు అనేది అందరికీ తెలిసిందే వాళ్ళకి ఇప్పటికే ఓ పక్కన చివరికి పీపీఈ కిట్ల లాంటివి లేకపోతే మాస్కులు వాళ్ళ మందులు ఎంత దరిద్రమో ప్రపంచం అంతా గమనించింది అట్లాగే వాళ్ళ ఫోన్స్ వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో డబ్బులు తక్కువకు వస్తుంది పనికి వచ్చిన రోజులు వస్తాయి లేకపోతే పోద్ది అనేటువంటి తరహాలోని దాని నాణ్యత కంటే కూడా దాని ధరం చూసినే గత్యంతరం లేనటువంటి సందర్భంలో తక్కువలో ఏదో ఒకటి అదే అనుభవాలను అనేవాళ్ళే వాడుతూ ఉంటుంటారు సరే అది ఇండియా లాంటి దేశాల్లో అదే ఉపయోగపడి నేపాల్ లాంటి వాళ్ళకి మరొక తలనొప్పి అయింది ఏంటంటే చైనా విమానాలు కొంటే విమానాలు ఫ్రీ అన్నటువంటి ఒక ఆఫర్ మనకు గనక బంగారంలో తరుగులో ఆఫరు లేకపోతే వన్ ప్లస్ వన్ ఆఫర్లని ఎట్లా పెడతారో అట్లాగే ఆరు విమానాలు కొంటే రెండు విమానాలు ఫ్రీ అని చెప్పింది నేపాల్కి నేపాలు చైనా దగ్గర కొందనమాట విమానాలని కొంటే ఇది రెండు వేల పద్నాలుగులో రెండు ఫస్ట్ బ్యాచ్ విమానాలు వచ్చినాయి ఎంఏ సిక్స్టీ వీటిని ఎయిర్లైన్స్లో పెట్టలేదు నేపాల్ ఎందుకంటే వాటిని చూస్తుంటే పరమ దరిద్రంగా ఉన్నాయి యూజ్ అండ్ త్రో కూడా కాదు పరికొస్తాయో లేదనేటువంటిది డౌటు తర్వాత ఇది చైనా ఒక పదిహేడు సీట్ల విమానం ఇది ఈ మధ్య కాలంలో ఆ గ్రిఫ్ గిఫ్ట్ ఇస్తానన్న ఏయి అని అడుగుతున్నటువంటి సందర్భంలో పదిహేడు సీట్ల విమానం వై ట్వెల్వ్ ఈ అట్లాగే యాభై ఆరు సీట్ల విమానం ఎంఏ సిక్స్టీ ఇచ్చింది తర్వాత నేపాల్ వీటి తన సర్వీసులు అంతకుముందు వాళ్ళ అన్నీ పాత చెత్తయ్యన్న ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ల క్రితం విమానాలు కాబట్టి వాటి ప్లేస్లో ఇవి పెడదాంలే అనుకుంటే ఇవి కాస్త పరమ నాశరకంగా అయ్యి అక్కడ జాగ్రత్త అట ఎయిర్పోర్ ఫ్లైట్స్ సరిగ్గా అక్కడ రన్ అవ్వట్లేదు నాణ్యత ఇతర విషయాలన్నీ చూసుకుంటే పరమ చండాలంగా ఉందన్నది కాట్మండ్ పోస్ట్ లాంటి పత్రికలే చెప్పుకొచ్చినాయి అక్కడ ఆ సందర్భంలో ఓ విచిత్రమైనటువంటి అంశం కూడా బయటకు వచ్చింది ఏంటంటే బంగ్లాదేశు నేపాలు రెండూ కలిసి చైనాకి వెళ్ళినాయింటే విమానాలు కొనడానికి రెండు వేల పదకొండులో బంగ్లాదేశ్ వాళ్ళు నిపుణులు ఆ విమానాలు చూసి ఇట్లాంటి విమానాలు మాకెందుకు అని చెప్పేసి చైనా వాళ్ళకి చెప్పొస్తే ఇటు నేపాల్ వాళ్ళు మాత్రం అవి ఓకే చేసి వచ్చారు లైక్ ఓలీ శర్మ లాంటి వ్యవహారాల మధ్యన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఉన్నటువంటి తమ నిపుణులు కూడా డబ్బులు ఇచ్చి కొంటారు కాబట్టి విమానాలు బాగున్నాయని సర్టిఫికెట్ ఇస్తే వాటిని కొంటే చివరికిప్పుడు అది నడపడం కూడా నేపాల్ వాళ్ళకి రాదు అప్పుడు ఒప్పందం ఏంటంటే ఆరు విమానాలు కొంటే ఆరుకు రెండు గిఫ్ట్ ఇచ్చి అది అక్కడ ఉన్న భౌగోళిక కండిషన్స్కి చైనా విమానాలు పనికిరావు నేపాల్ భౌలి భౌగోళిక కండిషన్స్కి కాబట్టి అక్కడ మీ పైలట్లకి కాదు మీ పైలట్లకి ట్రైనింగ్ కూడా మేమే ఇస్తామని చెప్పింది అప్పుడు చైనా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాను రండి అంటుంది ముందు అసలు ఆ విమానం నడిచేస్తే కదా అంటున్నారు వీళ్ళు ఇది నేపాల్కి అదనపు భారం చైనా అప్పుగా ఇచ్చింది చివరికి డబ్బులేమో గడుతోంది ఏడాదికి ఏడాదికి సేమ్ టైం అయ్యేమో పక్కన కూర్చోబెట్టుకుని దాన్ని స్టోరేజ్ ట్యాంకు లాగా మార్చుకోవాల్సి వస్తుంది ఇది ఒక తాజా అంశం చైనా ఒక కాబూలీ వాళ్ళ తరహా దోపిడీకి అన్నటువంటిదే వినబడుతుందన్నమాట